ఇదే కాలనీలో వీళ్ళకి ఫైట్ ఆపోజిట్ ఒకడు ఉన్నాడు, పేరు చందు. బీటెక్ డిస్టెన్షన్ లో పాస్ అయ్యాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో 40,000 సాలరీకి జాబ్ వచ్చినా ఫోటోగ్రాఫ్ మీద ఇష్టంతో వదిలేశాడు. న్యూస్ ఛానల్లో కెమెరామెన్ గా జాయిన్ అయ్యాడు. హెల్ప్ చేయడంలో ముందుంటాడు. ఛానల్లో కెమెరామెన్ గా పనిచేస్తున్నాను. హాయ్ పవన్. హాయ్ ప్రదీప్. హాయ్ దినేష్. హాయ్ అబ్బా. అర్థం కాదా, లేవిన అని చెప్తున్నాడు. మీరేం చేస్తుంటారు? వాట్ హ్యాపెన్ బ్రోస్? అరే చందుగా, నువ్వు ఏ విషయమైనా అడుగు, కానీ ఒక్క విషయం మాత్రం వద్దు. ఓ, జాబ్స్ లేక ఖాళీగా ఉన్నారా? ఏంట్రా జాబ్ చేస్తున్నావు అని బల్ప? అలానే కాదు భయ్యా, అందరూ హ్యాపీగా ఉండాలి. ఓకే కూల్. ఎమ్రా ఎన్ని రోజులు అవుతుంది? అన్నకు తెలిస్తే అట్మా సౌండ్ లో కొడతాడు. 2 రోజులు ఇస్తానన్నా. ప్లాన్ చేస్తే ఇప్పుడు దొరికినా నువ్వు? అన్న గెలిస్తే ఏమైతే తెలుసా, మిగతా పీసులు పీసులు చేస్తా. ఏయ్ ఏ బిర్యానీ లారే, నాకు బిర్యానీ అంటే మస్తు. మూసేయండి. నీ అయ్యా ఎమ్రా ఎమ్రా బుజో సాలే తుకుడలు తీసా. నా ఉందట నావరా. ఏయ్ ఏ బిర్యానీ లారే, ఏ జల్దీ బిర్యానీ తేరా బాయ్. ఏయ్ ఏ మన దాకా రాని, మాకు గ్యాలరీలు బద్దలైపోతాయి. నమస్కారం బుజా. ఎవర్రా మీరు? అడుగు పొందులు ఆకారం మార్చుకుని అప్పులు వసూలు చేయడానికి వచ్చినట్టు ఉంది. మీరు మీ వాళ్ళకం చే బదిలిచ్చి చైన్ స్నాచింగ్ చేసేట్టు ఉన్నారా మీరు? చూసినావురా, మనం లేక ఇలా బాగా బద్ధకమైంది. చెప్పరా నీ మ్యాటర్ ఏంది? ఏయ్ బిర్యానీ దానికి ఎంతసేపు రా. బిర్యానీ ఏమైంది రా బాయ్? ఓహో ఎందుకురా విరాట్ కోహ్లీ లాగా తొత్తరా, పక్కొంటికి నీటి అంత ఆగే సావరాబాయ్. ఎవర్రా మీరు? డాక్టర్ వాళ్ళ దగ్గర డొనేషన్లు అడుక్కునే వాళ్ళలాగా మీరు మీ వాలకాలు అన్నా. అన్నా రేపిస్తానన్నా. రేపైతే 21 లక్ష. 20 లక్షలే కదన్నా. రేపైతే మాకు ఖర్చులు అవ్వా, పెట్రోల్ అని టిఫిన్ అని రోజు ఖర్చే 1 లక్ష. మావాడు చెప్పింది అర్థమైందా? అదే అయ్యా. అయ్యా నేను మళ్ళీ చేస్తా పెట్టారా అయ్యా? మేమే మోడర్న్ బిచ్చగాలే ఉన్నాం, నువ్వు మాకంటే మోడర్న్ గా ఉన్నావు. అసలు మమ్మల్ని డబ్బులు అడగాలని ఎలా అనిపిస్తున్నా నీకు? అర్థం కాలేదయ్యా. మేమే మార్నింగ్ లేచి మాయ మోడల్తో మేనేజ్ చేస్తాం రా. సారీ రా, నీకు మాకు ఒకటే తేడా, కాస్ట్యూమ్స్. అది మార్చేసామనుకో, నీకు మాకు తేడా లేదు. చిల్లర కోసం నువ్వు, సిగరెట్ల కోసం మేము. సిగరెట్ కావాలా మీకు? ఇది ఇటువయ్యా, 5 సంవత్సరాల క్రితం నేను ఇంటర్ నాలెడ్జ్తో ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఎందుకు పనికి రాకుండా పోయాను. దేవుడా, నా వల్ల కూడా ఎవరికొకరికి యూజ్ ఉంటుందని నిరూపించావు దేవుడా. తల్లిదండ్రుల మాట వినకపోతే జీవితం తలకిందలైపోతుంది నాలాగా. ఏంట్రా అమ్మాయిల కారు వచ్చింది మన కాలనీకి? ఆయన ఆశ కద్దుండాలి మామా. బ్రోస్, కాలనీని స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కింద క్లీన్ చేస్తున్నాం, మీరు కూడా హెల్ప్ చేయాలి. చేస్తా? మీరు కూడా టీవీలో కనిపిస్తారు. టీవీలో కనిపిస్తారు యా. స్వచ్ఛ భారత్ లో మీలాంటి యూత్ పాల్గొంటే నిజంగానే స్వచ్ఛ భారత్ కల ఆవిష్కృతమవుతుంది. మనం కూడా ఛానల్లో పేపర్లో పడతాం. అయితే కాలనీలో మన పేరు మారి మునిగిపోతుంది అన్నమాట. అసలు మీరేం చేస్తుంటారు? ఏదైతే అడగకూడదు అందరు అదే అడుగుతున్నారా? వీళ్ళ వీళ్ళకి పనా పాట, పొద్దున్నే 10 ఇంటికి లేస్తారు, బళ్ళా దూరు తిరిగి అర్ధరాత్రి ఇంటికి రావటమే పని వీళ్ళకి.
మీ ఒంట్లో శుభ్రం లేకపోయినా కాలనీనైనా శుభ్రం చేశారు. సంతోషం రా బాబు. పని చేసుకున్న తర్వాత అరగంట సీరియల్ చూడకపోతేనే నా మైండ్ పోతుంది. వీళ్ళకి రోజులు రోజులు ఎలా గడిచిపోతున్నాయో యదవలకి నాకేం అర్థం కావట్లేదు. మా వాడున్నాడు, మా వారి తిట్లు సుప్రభాతంలో వింటూ నిద్రపోతాడు. సరదాకైనా సిగ్గులేదు వాడికి. మరెందుకో నాకేం అర్థం కావడం లేదు. వీడున్నాడే, వీడు నా కొడుకు. ఏమన్నా మాట్లాడితే అబ్బబ్బా దెబ్బబ్బా దెబ్బబ్బా అంటాడు. కన్న తల్లిని నాకే అర్థం కాదు. ఇంక ఎదవలకి ఎలా అర్థం అవుతుందో ఏమో. పైగా వీడికి ఒక లవరు, దానికో చెల్లు, దానికో పిల్లు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడతాడో తెలీదు. ఆ అమ్మాయినే అడగాలి. అరే ఏ కాన్సెప్ట్ మీద పిలిచావు? అక్కడ ఏం జరిగింది? మీరేం కంగారు పడక్కర్లేదమ్మా, బాగానే ఉంది. ఓ 2 డేస్లో డిశ్చార్జ్ చేసేస్తాం. ఈ కాలనీ వదిలిపెట్టి మనం వేరే కాలనీకి వెళ్ళిపోదాం. అమ్మా, ఈ మనిషి చెడ్డవాడు కాదమ్మా, టైం చెడ్డది. అయినా నేనేదో కాలనీ మంచి కోసం చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బాధను ఇలా వ్యక్తపరిచారు. నలుగురు మధ్య పోయిన పరువు మీడియాలో వచ్చినప్పుడు ఇలా చేయడం తప్పు కాదమ్మా. అమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. చూడు, నాకేం కాలేదు. మరీ చిన్నపిల్లని అనుకుంటున్నావు. నీకు నువ్వు ఎంత ఎదిగిపోయినా నాకు మాత్రం నువ్వు చిన్నపిల్లాడివి కదరా. మీ అబ్బాయిని కొట్టింది వీళ్ళే. మీరు కేసు పెడితే మా పని మొదలు పెడతాం. కేసేం అవసరం లేదు ఎస్ఐ గారు. ఆవేశంలో మీరు కొట్టేశారు. వాళ్ళు కేసు పెట్టుంటే మీడియా వాళ్ళని కొట్టడం మంచిది కాదు. ఫీల్ అవుతున్నారా? నేను ఎప్పుడో మర్చిపోయాను. సారీ బ్రదర్, ఇంట్లో వాళ్ళంతా నువ్వు మంచోడవని, మేమంతా ఎదడమని నీతో కంపేర్ చేస్తూ ఇన్సల్ట్ చేస్తూ ఉంటే ఆ ఎమోషన్ని తట్టుకోలేక అందరం కలిసి కొట్టేశాం. మర్చిపోమని చెప్పాగా బ్రదర్. నిన్ను ఆ రేంజ్లో కొట్టా కూడా మా మీద మీరు కొంచెం కూడా రివెంజ్గా రియాక్ట్ అవ్వలేదు. అవును భయ్యా, మాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు నిన్నుగా కాకుండా నీ సెకండ్ పర్సన్ని ఇష్టపడితేనో ప్రేమిస్తేనో అర్థమవుతుంది. వాళ్ళ కోసం కష్టపడాలనిపిస్తుంది. మనం అలా చేస్తే వాళ్ళు కూడా ఎంతవరకైనా మన కోసం ఇష్టంగా కష్టపడతారు. ఇప్పటి వరకు మీ వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడటం ప్రేమించడం మాత్రమే చూశారు. అందుకే మీరు ఇలా ఉన్నారు. మీరు కూడా వాళ్ళని ఇష్టంగా ప్రేమించండి. అప్పుడు ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు. వెనకడుగు వేయటం అనేది జరగదు. రండి రండి, టిఫిన్ చల్లారిపోతుంది. రండి టిఫిన్ చేద్దాం. లేట్ చేయకుండా వేడివేడిగా ఉన్నప్పుడే తినండి, చాలా బాగుంటుంది. తినండి. సారీ భయ్యా. అమ్మా, ఇంకొంచెం వెయ్యి, టేస్టీగా ఉంది.